యా హాయ్ ఇట్స్ మీ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిప్ టెక్నాలజీస్ చాలామంది ఎన్ఎఫ్టి అంటే ఏంటి ఈ ఎన్ఎఫ్టి అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అక్కడ అండ్ ఈ ఇంతకుముందు ఉన్న ఓల్డ్ ఇండియస్లో ఉన్న ఆప్షన్ వెబ్సైట్స్కి దీనికి తేడా ఏంటండి ఇలా అడుగుతున్నారు ఎన్ఎఫ్టి అంటే నాన్ పంగల్ టోకెన్స్ అండి సపోజ్ మీరు నాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చారనుకోండి నేను టూ ఫిఫ్టీస్ ఇచ్చాను అనుకోండి అది దానికి ఈక్వల్ అవుతుంది అంటే ఒక వాల్యూకి ఇంకొక వాల్యూ సంబంధించిన ఏదైనా వాల్యూ కల దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెండు వ్యాల్యూ మ్యాచ్ అయింది అనుకోండి దాన్ని ఫంగల్ అంటారు నాన్ ఫంగల్ అంటే ఏంటంటే ఇంకేదైనా అడిషనల్ వాల్యూ కనుక దానికి ఉంటే దాన్ని మనం నాన్ ఫంగల్ అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వంద రూపాయలు నాకు ఇచ్చారనుకోండి మీ దగ్గర చిరంజీవి సిగ్నేచర్ చేసిన హండ్రెడ్ రూపీస్ నోట్ ఉందనుకోండి అది మీరు నాకు ఎవరు ఎందుకంటే నేను నీకు హండ్రెడ్ ఇచ్చినా సరే హండ్రెడ్ రూపీస్ నోట్ నాకు ఏమంటే లేదు లేదు దీని మీద మెగాస్టార్ సైన్ పెట్టింది నేను ఎవరు అంటారు ఎందుకంటే అతని సిగ్నేచర్ చేయడం ద్వారా దానికి ఎంతకంత వాల్యూ క్రియేట్ అయిపోతుంది అది యునిక్ వాల్యూ అనమాట ఆ యునిక్ యునిక్ వాల్యూని మనం నాన్ ఫంగల్ అంటారు అంటే ఏదైనా యునిక్నెస్ ఉంటే అంటే మనం వాల్యూ కట్టలేనంత ఉంటే దాంట్లో మనం దాన్ని నాన్ ఫంగల్ అంటారు వీటిని అది యూనిక్నెస్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది అలాంటి అది ఆ సైన్ కూడా డూప్లికేట్ అయి ఉండొచ్చు కదా అందుకని ఇలాంటి వాటిని ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో మనం రిజిస్ట్రేషన్ చేయించామనుకోండి దాని టోకెన్స్ అంటారు ఒకసారి బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో రిజిస్ట్రేషన్ చేస్తుంటే అది అదే వద్దనమాట అంటే మెగాస్టార్ సిగ్నేచర్ చేసిన అఫీషియల్ సిగ్నేచర్ అన్నమాట అది ఆటోమేటిక్గా అది ఇంకా మెగా సారీ సిగ్నేచర్ అయిపోద్ది ఇప్పుడు దాన్ని మనం నాన్ ఫంగల్ టోకెన్ అంటాం ఇప్పుడు దాని కనుక మీరు ఆప్షన్ అనుకోండి డెఫినెట్గా అది కేవలం వంద రూపాయలు అవ్వదండి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆక్షన్లు కొంటారు పెద్ద మొత్తంలో దమ్ముడిపోతూ ఉంటుంది ఓకే సో దాన్ని మనం నాన్ ఫంగల్ టోకెన్స్ అంటారు ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఏంటంటే మనం మ్యూజియమ్స్లో మనం చూసాం పాత పురాతన వస్తువులన్నీ అలంపటేస్తూ ఉంటారు పెద్ద పెద్ద విఐపీస్ రిచ్ పర్సన్స్ అందరూ ఒక ఒక కమిటీ లాగా ఉండి దాంట్లో వాళ్ళు పాడుతూ ఉంటా ఉంటారు ఎవరైతే హయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళు దాన్ని విన్ అవుతారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ సుల్తాన్ వాడిన కత్తి ఉందని కొన్ని రెండు కోట్లకి కొన్నారు అప్పుడు అలాగే మదర్ తెరీసా వాడిన డైరీ కావచ్చు పెన్ కావచ్చు ఇలాంటి వాటిని కొన్ని కొన్ని లక్షలు ఇచ్చి జనాలు కొంటారు వాళ్ళ ఫ్యా అభిమానులు వీళ్ళందరూ అలాగే ఈ దాని మోడర్న్ వర్షన్ని మనం ఎన్ఎఫ్టీ అనుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు ఒక చిన్న ఫోటో కావచ్చు ఒక ఒక పెయింటింగ్ కావచ్చు లేదా ఒక వీడియో క్లిప్ కావచ్చు ఒక చిన్న మ్యూజిక్ ఆల్బమ్ కావచ్చు ఎనీథింగ్ ఇది ఇది లేదండి ఏదన్నా సరే డిజిటల్ ఫార్మేట్లో ఉంది కావచ్చు ఏదైనా కావచ్చు మీరు దాన్ని కనుక ఆక్షన్ సైట్లో పెట్టేసి మీరు అమ్ముకుంటే కనుక వాటిని మనం ఎన్ఎఫ్టీ అంటారు కాబట్టి ఇక్కడ ఓల్డ్ ఓల్డన్ దానికి దీన్ని ఏందంటే ఇది కదా ఖచ్చితంగా అథెంటికేట్ అయ్యి ఉండాలి మోస్ట్ అథెంటికేట్ ఉండాలి అంటే దాన్ని ఖచ్చితంగా ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మీరు దాన్ని రిజిస్ట్రీన్ చేయించుకున్నారంటే మీరు ఆటోమేటిక్గా దాన్ని అఫీషియల్ ఓనర్ అవుతారు ఆ ప్రాపర్టీకి అఫీషియల్ ఓనర్ అవుతారు ఇప్పుడు ఈ ప్రో ఈ ప్రాపర్టీని కనుక మీరు ఎన్ఎఫ్టీ పోర్టల్స్లో కనుక మీరు అమ్మారనుకోండి దీన్ని ఎవరైనా పర్చేజ్ చేస్తే మీకు ఆ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఒకవేళ ఫీచర్స్లో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మినా సరే మీకు టెన్ పర్సెంట్ రాయల్టీ లాగా వస్తూనే ఉంటుంది జీవితకాలం ఎందుకంటే మీరు ఒరిజినల్ అసెట్ క్రియేటర్ కాబట్టి ఇట్లా సెలబ్రిటీస్ దీన్ని యూజ్ చేసుకొని ఈ మధ్యకాలంలో బాగా మని సంపాదిస్తున్నారండి ఈ మధ్యకాలంలో రీసెంట్గా అంటే ఈవెన్ రామ్ గోపుల్ వర్మ కూడా అతను డేంజర్ మూవీని ఎన్ఎఫ్టీలో పెట్టేసి అమ్మకాన్ని పెడుతున్నాడు అండ్ రామ్ గోపాల్ వర్మతో పాటు ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ హీరోలోకి ఎంటర్ అయ్యాడు అండ్ సల్మాన్ ఖాన్ కూడా ఈ ప్లేస్లోకి ఎంటర్ అయ్యాడు అంతకుముందు మన కనుక ట్విట్టర్ సీఈఓ కనుక చూస్తే ఫస్ట్ ట్వీట్ని ఎన్ఎఫ్టీలో అమ్మకాన్ని పెడితే యాభై కోట్లకి బై చేశారండి అలాగే ట్రంప్ మీద ఒక చిన్న వీడియో క్లిప్ వన్ మినిట్ వీడియో క్లిప్ని యాభై కోట్లకి బై చేశారు సో దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా యూనిక్నెస్ ఉంటే యూనిక్నెస్ ఉంటే మనం ఏదైనా బైసాల్ చేసుకోవచ్చు అది చిన్న మీరు పెయింటింగ్ కావచ్చు ఓకే మ్యూజిక్ ఆల్బమ్ కావచ్చు ఏదైనా కావచ్చు అంటే కేవలం రిచ్ పీపుల్కే క్లోజ్డ్ ఏరియాలో ఉండే ఈ పురాతన వస్తువుల ఆప్షన్ ఈ మోడర్న్ వెర్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే లాగా చేసిందే ఈ ఎన్ఎఫ్టీ వెబ్సైట్స్ అనమాట దీని ద్వారా ఏంటంటే మనం మీద ఏదైనా మీ దగ్గర ఏదైనా వస్తువులు కనుక యూనిక్నెస్ కనుక ఉంటే దాన్ని మనం బ్లాక్ చూడ్ టెక్నాలలో రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని టోకెన్ లాగా క్రియేట్ చేసుకొని దాన్ని మనం అమ్మకాన్ని పెట్టుకోవచ్చు అనమాట తద్వారా మీరు కూడా మనీ మేక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇది వన్ ఆఫ్ అడిషనల్ రెవెన్యూ అనమాట లైక్ మన ట్రెడిషనల్ పద్ధతిలో స్టాక్స్ ఉన్నాయి తర్వాత లేటెస్ట్గా క్రిప్టో కరెన్సీ అన్నారు ఇప్పుడు తర్వాత వస్తున్నది ఈ ఎన్ఎఫ్టీస్ అనమాట ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు బట్ ముందు ముందు రోజుల్లో వీటికి కూడా మంచి రేట్ వచ్చే ఛాన్స్ ఉంది జస్ట్ ఇమాజిన్ ఒక అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు ఫోటో కావచ్చు లేదా సచిన్ తెండూల్కర్ చిన్నప్పుడు వాడిన బ్యాట్ కావచ్చు లేకపోతే మీరు కూడా రేపొద్దున ఏదైనా వేపు అనుకోండి మీరు చిన్నప్పుడు వాడిన బైసికల్స్ ఫొటోస్ ఏదైనా కావచ్చు నథింగ్ ఈజ్ యూనో రిస్ట్రిక్ట్ హియర్ అది పెయింట్ కావచ్చు ఆర్టికల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక యూనిక్నెస్ ఉన్నది ఏదైనా సరే మనం ఇక్కడ ఈ పోర్టల్లో మనం అమ్ముకోవడానికి బయట ఛాన్స్ ఉంటుంది సో ఇది మోడర్న్ పీపుల్కి మోడర్న్ అసెట్ అండి దీని ద్వారా అడిసిన మనీ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ వాంట్ మోర్ ఎక్స్ప్లోర్ ఇన్నో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డెప్త్గా డిస్కస్ చేసుకుందాం అండి థ్యాంక్ యూ